నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం ఇంతవరకు రాహుకేతువుల యొక్క సంచారం గురించి విపులంగా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ రాహుకేతువుల యొక్క సంచారం ధనుర్ రాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది తెలుసుకుందాం ఇన్ పర్టికులర్గా ఇందాక మనం చెప్పుకుంటూ రాహు వృషభ రాశిలో ఉచ్చ రాశిలో సంచరిస్తూ ఉన్నారు అని చెప్పని చెప్పుకుందాం మరి ఇప్పుడు మనం చెప్పుకునేది ధనురాశి ధనుర్ రాశికి వృషభ రాశి ఏ స్థానం అవుతుంది ఆరో స్థానం అవుతుంది అంటే ఆరు అంటే ఏమిటి ఆరు శత్రు రుణ రోగముల యొక్క స్థానము అని అర్థం జనరల్గా స్థానం అది ఆరోది అంటే శత్రు స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఏం కలిసి వస్తుందని చెప్తాం అది ఒక కోణంలో అది పట్టుకుని ఏం పెద్ద మీకేం రాహుకే సంచారం ఏం పెద్దగా ఉండదండి అని చెప్పిందని జనరల్గా చెప్తారు ఇంకొక యాంగిల్లో కూడా మనం చూడాలి అంటే ఆరవ స్థానం శత్రుస్థానం అంటే అది సరైనటువంటి స్థానం కాదనేగా దాంట్లో మరి రాహు కూడా సరైనటువంటి వాడే కాదుగా కాబట్టి రెండు మైనస్ తోడే అది ప్లస్ అయింది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి అందువలన ఆరో స్థానంలో సంచరించేటువంటి యొక్క ఆ రాహు ఉన్నాడే ధనుర్ రాశి వాళ్ళకి చాలా శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పాలి ఎటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాడు అంటే శత్రుస్థానం అంటే అంటే బాహ్య శత్రువులు ఇద్దరు ఉంటారు మనకి అసలు బాహ్య శత్రువులు అనేటువంటి వాళ్ళు కంటే అంతశత్రువులే ఎక్కువగా పీడిస్తారు ప్రతి కూడా ప్రతి మానవుడిని కూడా పీడించేది వాళ్ళే మనలోనే ఉంటారు ఎక్కడికో ఎక్కడో బయనించి రారు ఎవరే అంటే కామక్రోధాలు అనమాట అవి కామక్రోధ లోపమోహ మధమాత్సర్యములు ఆరు ఆ ఆరు కూడా మనకి అంతఃత్రువులే ఇప్పుడు అనవసరం చక్కగా స్త్రీలని గౌరవించాల్సినటువంటి యొక్క చోటు మనం కామంతో వ్యవహరించామనుకోండి కాబట్టి దానివల్ల చోటు వస్తుంది బుద్ధి మాంద్యం కలుగుతుంది బుద్ధినాశాత్ పణస్థితి అన్నారు కాబట్టి మన బుద్ధి విపరీతంగా వెళ్ళిపోయి మన నాశనానికి అదే దారి అవుతుంది రావణాసుడు నాశనానికి అదే దారి దయారైంది లేకపోతే గడగడలాడించేశాడు ముల్లోకాల్ని గడగడలాడించేశాడు ఆ కామం పిశాచం పొట్టుకోవడం తోటి వాడు కాస్త పతనం అయిపోయినాడు అలాగే ఆ ఆరో స్థానంలో అటువంటి అంతశత్రువులు ఉంటారు కాబట్టి అంతఃత్రువుని మీద ఈ రాహు యొక్క ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క ఆ పరి సంచారం ఉందే మీకు అంతఃత్రువుని నాశనం చేస్తుంది అంటే చాలా ఒక పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని మనం గడపాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఈ కామక్రోధాదుల్ని దూరం చేసుకోగలుగుతారు ఇది గొప్పది అన్నింటికంటే ఎవరైతే కామక్రోధాదుల్ని జయించగలుగుతారో వాళ్ళు గొప్ప విశేషాన్ని అనుభవిస్తారు జీవితంలో ఎందుకంటే ఇంకోళ్ళు జుగుప్స్ ఉందనుకోండి ఆ కుళ్ళు మూతన ఉందనుకోండి అవతల వాడు పైకి వచ్చాడు వాడు నేను క్లాస్మేట్స్ అండి మా ఒక బెంచ్ మీద కూర్చుని చదువుకున్నా వాడేమో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాడు నేను చదువుకున్నాను నేను నా గతి ఇట్లా ఉందండి అని ఏడ్చేదానికంటే హే వాన పా నాతో పాటు చదువుకున్నాడు అండి వాడు అదృష్టం చక్కగా నా వాడని చెప్పుకొని నేను గర్వపడుతున్నాను అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్నాడు ఆనందమే నాకు నాకు అనేది ఏదో నాకున్న దాంట్లో నేను ఆనందపడుతున్నాను అనేటువంటి వాడికి ఎప్పుడు కూడా దుఃఖం ఉండదు సో అలాంటి మానసికమైనటువంటి యొక్క గొప్ప విశేషాన్ని రాహువు ధనురాశి వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నారు ఇది అన్నింటికంటే ఉత్తమమైనటువంటి యొక్క భాగ్యం మీకు డబ్బు సంపాదన చేస్తాము చేస్తే ఉంటే ఉండిపోతే పోతే పోతుంది అది వాడు ఉంటుంది లేకపోతుంది కానీ ఒక మానసికమైనటువంటి యొక్క ఆనందాన్ని పొందేటువంటి స్థితి ఇప్పుడు రెండు లక్షలు సంపాదించిన వాడు మానసిక ఆనందాన్ని పొందలేకపోవచ్చు నువ్వు చాలా ఏ యాభై వేలు అరవై వేలు జనకి తెచ్చుకున్నప్పటికీ కూడా ఆనందాన్ని అనుభవించవచ్చు కాబట్టి అది ముఖ్యం మనకి తర్వాత గోచార గోచార రీత్యా కూడా ఆరింట కనుక రాహు సంచారం చేస్తే శాస్త్రం చెప్తుంది గోచార రాహు ఆరింట సంచారం చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం ఇప్పుడు ఆరింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు రాహు ధనురాశి వాళ్ళకి కాబట్టి శాస్త్ర రీత్యా సుఖాన్ని ఇస్తాడు అని గట్టిగా చెప్పవచ్చు ఇంకా స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇంకా మెరుగైనటువంటి సుఖ సంతోషాన్ని ఇస్తాడు శత్రుక్షేత్రంలో ఉన్న శత్రు క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి శత్రునాశనం చేస్తాడు కాబట్టి మనకి ఆనందకరమైనటువంటి యొక్క మానసిక అంటే చిత్త ధైర్యాన్ని శైర్యాన్ని ఇచ్చి బహుదానందాన్ని ఇస్తాడు సో ఇన్ని విశేషాలు ధనుర్ రాశి వారికి రాహు సంచారం మూలంగా ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి రాబోతున్నాయి ఒకటిన్నర సంవత్సరం రాహు అక్కడే సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పద్దెనిమిది నెలలు మీకు ఆనందంగా ఉంటుంది మంచి మంచి శుభకార్యాలు చేయండి ఆనందంగా ఉంటుంది తర్వాత అసలు రాహు దేనికి కారకుడు అని చెప్పి మనం చెప్పుకోవాలి రాహు దేనికి కారకుడు అంటే పాదాల మీద అధిపతి ఆధిపత్యం వాడిదే ఎముకల మీద ఆధిపత్యం ఉంది అలాగే కీళ్ళు ఇవన్నీ కూడా ఆయనే పోర్ట్ఫోలియోలు అంటే పాదములకి సంబంధించినటువంటి యొక్క విషయ అనారోగ్యములు రావు ఎముకలు ఎముకలు కీళ్ళు ఇవి చాలా ఇవాళ చాలా చాలా ప్రబలంగా వెళ్తున్నాయి ఇప్పుడు కనీసం పూర్వం వయసు మళ్ళిన వాడికి ఏ డెబ్బై ఏళ్ళ వాడుకో ఎవరికో ఈ కీళ్ళు పట్టుకుపోవటం అరిగిపోవటం ఈ ఏదో లోపల గుజ్జు అరిగిపోవటం ఆ గుజ్జు లేకపోవటం మూలంగా ఎముక ఎముక రాసుకోవటం మూలంగా మధ్యలో గ్రీజ్ ఉండకపోతే ఏముందండి ఆ బాగా నెప్పులు పట్టడం ఇవి సామాన్యంగా ఉండేవి ఇప్పుడు అట్లా కాదు ఏ వయసు వాళ్ళకి ఇవి వస్తున్నాయో తెలియకుండా ఉంది ఇప్పుడు కాబట్టి అటువంటి కీళ్ళు అంటే ఎక్కడ జాయింట్ ఉంటే జాయింట్ అంతా కూడా రావు ఆధిపత్యం కాబట్టి జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఈ మెడ దగ్గర స్పాండిలైటిస్ లైట్ ఇచ్చేది అంటారు కదా అది కూడా జాయింటే అది జాయింట్ లేనిది ఎక్కడ మన మన శరీరంలో ఆ జాయింట్లు అన్నీ కూడా వాడివే రాహువే అధిపత్యం వచ్చే స్థితిలో ఇప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తే చాలా ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలు ఇస్తారు అని చెప్పినని చెప్పబడి ఉన్నది కనుక మీకు ఈ ఈ విశేషాల మూలంగా ఆ కేళ్ల నొప్పులు అనేటువంటిది వెనకబడితే ఒకవేళ ఇప్పటికే ఉన్నట్లయితే కీడ నొప్పులు కనుక ఇప్పుడు లేకపోతే పొరపాటు కనుక రావు ఈ సంవత్సరంలో మీకు ఏమీ ఇబ్బంది లేదు రాహు చల్లగా చూస్తాడు గట్టిగా చెప్పవచ్చు ఇంకా ఏమిటి అంటే వాడు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ వృషభ వృషభరాశిలోకి వచ్చాడు స్థితిలోకి మళ్ళీ ఈ వృషభ రాశిలోంచి ఒకటిన్నర సంవత్సరం దాటి పక్క గడిలోకి వెళ్ళిపోయి వెనకాల గడిలోకి వెళ్ళిపోయితే మళ్ళా పద్దెనిమిది సంవత్సరాలకు కానీ ఈ వృషభ రాశిలోకి రాడు అందవలన ప్రత్యేకించి రాహుకేతుల యొక్క సంచారాన్ని ఒక్కొక్క రాశికి ఎలా ప్రభావం ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం ఆ ఇంపార్టెన్స్ అది దాని ఇది ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్స్ చేయాలి అనేటువంటి యొక్క సంకల్పం కలగడానికి కారణం మళ్ళా పద్దెనిమిది సంవత్సరాలకు కానీ ఏ వృషభ రాశిలోకి రాడు ఈ ఉన్నప్పుడు ఏమి ఫలితాలు ఇస్తారనేటువంటిది మనం తెలుసుకోవాలి అలాగే థైరాయిడ్ ఉంది థైరాయిడ్ కూడా అతని పోర్ట్ఫోలియోనే రాహుదే రాహుకేతువులకి తలకాయ ఉంటుంది మిగతా శరీరం అంతా లేదు ఒకటికి అలాగే తలకాయ ఉండదు మొండే ఉంటుంది ఇంకోటికి వీళ్ళే రాహుకేతువులు మరి ఆ తలకాయ దగ్గర ఉండేటువంటిది మెడ దగ్గర ఉండేటువంటిది ఏంటండి థైరాయిడ్ కాబట్టి వా రాహుకేత రెదులు జరిగా లేకపోతే థైరాయిడ్ వ్యాధి వస్తుంది అని మన శాస్త్రం చెప్తుంది చాలా గొప్ప శాస్త్రాలు మనం అన్నీ కూడా ఏదో ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కానీ దీని ఎందు ఆసక్తి లేనివటువంటి వాళ్ళు అన్ని ఏ వ్యాధులు వస్తాయి ఏ గ్రహ పరిస్థితి అయితే ఏ వ్యాధులు వస్తాయి అన్నీ కూడా మహానుభావులు ఎప్పుడో కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితం దూరదృష్టితోటి దివ్య దృష్టితోటి వాళ్ళు చూసి మనకు అందించారు ఇవన్నీ కూడా ఈ మహావిజ్ఞానాన్ని అందించారు మనకి కాబట్టి ఆ థైరాయిడ్ లేదా పాపం ఆడవాళ్ళకి కొన్ని దీని మూలంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని మరి మంత్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్గా ఉండడం అనేటువంటిది ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా కొంతమందికి అది మరి దాంట్లో స్కానింగ్ అది చేస్తారు చేస్తే ఫైబ్రాయిడ్స్ అవి ఉంటాయని చెప్పి కూడా కొంతమంది చెప్తారు సంతానానికి కొంత ఆటంకం కలుగుతుంది అని కూడా ఇది ఉంటుంది ఎందుకంటే శిస్ ఫార్మేషన్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉన్నాయి అన్నిటికీ కుజరాహువులే మెయిన్ అందులో ఇప్పుడు రాహువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతానాభిలాషులైనటువంటి వాళ్ళకి సంతానం కలగటానికి ఎక్కువ అవకాశాలు ఈ పద్దెనిమిది నెలల్లో ఉంది మీరు దయచేసి ఇది గమనించే చాలామంది సంతానం గురించి చెప్తారు మీరు ఎక్కువగా చెప్పటం లేదండి అని అడిగారు ఇప్పుడు అది సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను సంతానాభిలాషులైనటువంటి వాడు తప్పకుండా సంతానం కలిగేటువంటి యొక్క పరిస్థితి ఈ పద్దెనిమిది నెలలు కనుక మీరు ఏమో వేరే మా సంతానం కలుగుతుంది కాబట్టి ప్రయత్నాలు మీరు చేసుకోండి చక్కగా అనుకూలించేటువంటి లెక్క ఇది అసలు ఒరిజినల్గా ఎంతమంది సంతానం ఉంటారు సంతాన స్థానంలో ఎవరున్నారు ఆ దోషం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి అనేటువంటిది ఒరిజినల్గా పుట్టినప్పుడు జాతకం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ విశేషాలన్నీ కూడా బాగా ఉంటాయి కాబట్టి రుతుక్రమం కరెక్ట్గా వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి స్త్రీలకి ఆ అనారోగ్యాలు లేకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా వచ్చేటువంటి అవకాశములు ఎక్కువగా ఉన్నాయి సంతానస్తులు అవుతారు అయితే లోహమూర్తిగా ఉన్నాడని సంచరిస్తున్నారు కదండీ రాహువు ఏం కలిసి వస్తాడండి అని చెప్పిన మరొక మనకి ఒక శంక ఉంటుంది అయితే లోహమూర్తిగా ఉన్నప్పటికీ సంచారం ఉన్నప్పటికీ ఆరింట సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని శాస్త్రవచనం ఉంది కాబట్టి ఆ కోణంలో మనం తీసుకోవాలి కాబట్టి రాహువు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఉచ్ఛ స్థితిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరింటి సంచరిస్తే సుఖ సంతోషాన్ని ఇస్తాడని శాస్త్రమే చెప్పింది కాబట్టి ఇవన్నీ కూడా ఆ మంచి ఫలితాలని ఇస్తాడు రాహువు ధనుర్ రాశి వాళ్ళకని ఘంటాపదంగా చెప్పవచ్చు తర్వాత కేతువు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నాడు కేతువు మొన్న దాకా మీ రాశిలోనే ఉన్నాడు అంటే ధనుర్ రాశిలోనే ఉన్నాడు ఇప్పుడు కాస్త పక్క రాశిలోకి మారాడు అంటే వెనక్కి వస్తాడు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు కాబట్టి రాహుకేతువులు ఇప్పుడు ఆ ధనుర్ రాశిలో నుంచి వెనక్కి ఉత్సుకు రాశిలోకి వచ్చాడు ఉత్సకి రాశి ఉచ్చరాశి ఆయన అంటే వ్యయరాశిలోకి వచ్చాడు మీ రాశిలో నుంచి రాశిలోకి వెళ్ళాడు రాశి అంటే ఏమిటంటే ఏమిటి అంత వ్యయం చేశాడు ఖర్చు చేస్తూ ఉంటారు ఏం ఉపయోగం ఏముందండి అని చెప్పి మీరు అనుకోవచ్చు ఆ వ్యయం కూడా శుభ వ్యయం చేయిస్తాడు అంటే ఏమిటి ఇంటూ శుభకార్యాలు కలిసి వచ్చేసాయి అని అర్థం ఏం ఎందుకు చేస్తా అండి చెడుకు వ్యయం కాదు ఇది కేతు ఆధ్యాత్మిక వాది ధార్మిక విశేషాలు కలగజేసేటువంటి వాడు కనుక శుభ శుభానికే మనం ఖర్చు పెడతాం అంటే ఇంట్లో ఒక పెళ్లి కావాల్సిన వాళ్ళు పిల్లలు వాళ్ళు ఉంటే ఒక శుభకార్యాన్ని మనం ఖర్చు పెట్టుకుంటాము అలాగే ఓ గృహ నిర్మాణం చేసుకుందాం అనేటువంటి వ్యయం చేసానికి ఉద్యుక్తులు అవుతాం మనం కాబట్టి అటువంటి ఫలితాలు వస్తాయి లేదా ఒక అపార్ట్మెంట్ మన దగ్గర కొంత దగ్గర పెట్టుకుని లేదా బ్యాంక్ వారి దగ్గర ఇక్కడ లోన్లు తీసుకొని ఓ అపార్ట్మెంట్ కొనుక్కుని ఈఎంఐ తర్వాత కట్టుకుంటూ ఉంటాం అలాంటిది అనమాట కాబట్టి ఇవి ఏమంటే శుభవ్యయం చేస్తాడు ఈ కేతువు వ్యంలో ఉన్నాడు కాబట్టి వ్యయం అట్లాగే ఇప్పుడు వృషిక రాశి వృత్సిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృత్సిక రాశికి అధిపతి ఎవరండి కుజుడు అంటే కుజుడు ఇంటో ఉచ్చకేతుకు సంచరిస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి కుజుడు ఈ యొక్క వాహనాలు ఉన్నాయే వాటన్నింటికి అధిపతి వాడే అందువలన వాహనాలు కూడా ఈ పద్దెనిమిది నెలల్లో ఎప్పుడప్పుడు మనం ఏదో ఒక చిన్న వాహనం ఈ చిన్న వా ఉన్న వాహనాన్ని అమ్మే అమ్మేసేసి సకం మళ్ళీ కొత్తది కొనుక్కోవటము లేదా అసలు కొత్తదే కొనుక్కోవటం ఇలాంటివి కొనుకొని వాహన సంబంధమైనటువంటి విషయాలు కూడా మీకు శుభంగా జరుగుతాయి అని చెప్పడం తర్వాత కుజుడు భూదేవి యొక్క కుమారుడు కనుక కుజుడు అలాంటి వాడింటోనే కేతువు సంచారం చేస్తూ ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఏదో స్థలమో పొలమో ఇలాంటిది ఏదో కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఆధ్యాత్మికంగా తత్వాన్ని ఇస్తాడు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ చెప్పినటువంటి కారణాల మూలంగా శుభ ఫలితాలనే ఇస్తాడు కేతువు అని గట్టిగా చెప్పుకోవచ్చు మనం ఇది మనకి మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒక పాదం ఈ రాశిలో ఉంటాయి వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు వస్తాయి అని చెబుతూ తప్పకుండా మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అన్నీ బాగానే ఉన్నారు కదండి ఇంకా మనం చదవటం ఎందుకంటే అంటే అలా కాదు మంచి శుభ ఫలితాలు ఇంకా రావాలంటే బాగా ఉన్నవాడిని ప్రసన్నత చేసుకోవడం మంచిది అందుకోసం ఆది చోదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక నూట ఉంది మాట్లాడండి అనండి చాలా నూట ఉంది అంటే మాకు టైం చాలదండి అంటే ఇరవై ఒక్క వారు అనుకోండి ఆ స్వామిని ఆ సూర్య ఆరాధన ముఖ్యం లేదా సూర్యుడు యొక్క అష్టోత్తరం చదువుకోండి సూర్యుడు నమ అక్కడ నిలబడి మీరు ఆ సూర్యునికి ఎదురుగుండా నిలబడి కొన్ని మీ చలిలో ఆదిత్యోదయ స్తోత్రం పెట్టండి ఇది వింటూ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఉండండి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు ఈ ధనుర్ రాశి వారికి అలాగే రాహుకి దుర్గా కవచం దుర్గా కవచం కానీ ఏదో దుర్గా అష్టోత్తరం కానీ దుర్గకి సంబంధించినటువంటి యొక్క ఏదైనా చదువుకోండి దుర్గాదేవి రాహుకి అనమాట అంటే ఎందుకు చెప్తున్నామంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే రాహువుకు సంబంధించినటువంటి ఏదైనా ఇల్ ఎఫెక్ట్స్ ఉంటే ఇప్పుడు కూడా మనం ఆంగ్మయంలో రెండు అక్షరాలు కలిపితే ఒక శక్తి వస్తుంది మంత్రం అంటే అదే మామూలుగా ఉండేదానికన్నా మామూలు అక్షరాలు ఉండేదానికన్నా అక్షరాన్ని ఒక పొందికగా కలిపితేనూ ఒక మాత్రమైనటువంటి యొక్క శక్తి దాంట్లోంచి పుడుతుంది అదే మంత్రశక్తి అంటే మంత్రాలకి చింతకాయలు రాల్దాలని కాదు మంత్రం అంటే బీజాక్షరాలే మనిషి మనుగడే బీజాక్షరాలు కాబట్టి ఆ నుంచి వరకు ఆ బీజాక్షరాలు ఆ దాంట్లో నుంచి ఒక్కొక్క అక్షరాలు రెండు కలిపితే ఒక శక్తి వస్తుంది రా అంటే ఏమి లేదు మా అంటే ఏమి లేదు రామ అంటే ఒక అదొక తారక మంత్రం అయిపోయింది రామ రామ మంత్రం అందుకని ఈ దుర్గకి సంబంధించినటువంటి యొక్క మంత్రాల్లో రాహుకి ఆపోజిట్గా పనిచేసేటువంటి యొక్క శక్తి ఉన్నది అప్పుడు రాహుశక్తి దుర్గా శక్తి రెండూ కూడా మనకి దైవ బలం ఈ గ్రహ బలం రెండు తోడవుతాయి ఇంకా మంచి శుభ ఫలితాలు మనకి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది దాని యొక్క విశ్లేషణ అందువలన దుర్గాకి సంబంధ దుర్గాదేవికి సంబంధించినటువంటి యొక్క ఏదైనా చదువుకోండి యూట్యూబ్లో ఉంటాయి పుస్తకాలు ఉన్నాయి ఏదైనా చదువుకోండి మంచి ఫలితాలు పొందుతారు ఈ యొక్క ధనురాశి రాశి వారు రాహుకేతువుల యొక్క సంచారం పద్దెనిమిది నెలలు ఉంటుంది ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి పద్దెనిమిది నెలలు ఉంటాయి చక్కగా శుభ ఫలితాన్ని అనుభవిస్తారని చెబుతూ సర్వేజనా జనా సుఖనోభవంతు స్వస్తి